Guys, welcome back to this channel. Purundhuva Reshma. Ee video lo nenaithe na weight loss journey naaku jarigindi nenu chesindi nenu paatinchina steps aithe ee video lo share cheskolalanukuntunna. Previous video lo PCOS journey gurinchi tarvata weight loss weight management gurinchi behind the science naaku telisindi konnaithe share chesanu. Deeniki ee video aa rendu videos ki continuation ane cheppochu. So mam weight loss vachesariki మనం జనరల్గా చేసే ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఒక 20% ఫిజికల్ యాక్టివిటీ మనం 80% అంతా ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం స్కూల్ డేస్లో అంతా స్పోర్ట్స్ అలా చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. వన్స్ కాలేజ్ లైఫ్కి స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అవి కాలేజ్ డేస్ వీటితో ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక 20 మినిట్స్ మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ ఆ ఫిజికల్ యాక్టివిటీ అయితే పర్ డే చేయాలి. సో దాంతోపాటు 80% ఆఫ్ ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. సో నేను వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ అయితే ఎవ్రీ వీక్ ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ పోయేదాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నార్మల్ సూర్య నమస్కారాస్ అయితే కంటిన్యూస్గా ఒక 20 మినిట్స్లో ఎన్ని సూర్య నమస్కారాస్ పాసిబుల్ అయితే అన్నీ. సో నెక్స్ట్ వీక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ లాగా, ఇంకో నెక్స్ట్ వీక్ బ్రిస్క్ వాక్ లాగా, ఇంకో వీక్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజెస్ లాగా. సో ఇలా మనకి తెలుసుకొని కుదిరినంత మినిమం ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి. దాంతోపాటు ఫుడ్ విషయానికి వస్తే నేనైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఏమేమి తీసుకున్నానో షేర్ చేస్తాను. సో మార్నింగ్ అయితే డిటాక్సిఫైయింగ్ డ్రింక్ అంతా నేను ఏం తీసుకోలేదు. జనరల్గా తీసుకుంటే మంచిదే, బాడీకి ఏం చేస్తుంది. నేనైతే ఏం తీసుకోలేదు, నాకున్న టైంని బట్టి నేనైతే స్ట్రైట్గా బ్రేక్ఫాస్ట్కి టీ, కాఫీ అవన్నీ మానేసాను. సరికి ఏ హోల్ డ్రింక్స్తో చేసిన ఫుడ్ అయితే తీసుకున్నాను, రాగి, సజ్జలు, జొన్నలు వీటితో ఏమైనా సపరేట్గా ప్రింగ్ చేసుకొని ఒక రోజు రాగి దోశ, రాగి నేట్ దోశ లాగా, లేదంటే కొంచెం ఒక హాఫ్ కేంటి బియ్యం ఇడ్ల పిండి దాంతోపాటు ర్యాంకిల్ని మిక్స్ చేసేసి అలా దోశలు వేసుకునేదాన్ని. సేమ్ అలానే నేను సజ్జ పిండితోను జొన్న పిండితోను కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. అలానే అమ్మనే తాగేదాన్ని. ఈరోజు మార్నింగ్ ఒక కప్ ఆఫ్ రాగి పిండి నానబెట్టేసామంటే ఈ 5 కప్స్ ఆఫ్ వాటర్, 1 కప్ రాగి పిండికి 5 కప్స్ ఆఫ్ వాటర్ ఈరోజు ఈవినింగ్కి దాన్ని గింజలాగా కాంచేసి అలా పక్కన పెట్టేసాయని. నెక్స్ట్ డే మార్నింగ్కి అది జెల్లీలాగా సెట్ అయిపోయి ఉంటుంది, అదే అమ్మని. సో దానికే మీరు పెరుగన్న వేసుకోవచ్చు, అలానే కూడా తినచ్చు. సో ఇలానే సజ్జ అమ్మలు కానీ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇలా పాటించేదాన్ని. సో నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఎలా అయినా మీరు కౌ ఘీని పచ్చే అంటే మీరు ఎలా అయినా ప్యూర్ బేసిక్ కౌ ఘీని సంపాదించుకోవాలి. ఎలా మీరు ఇంట్లో చేసుకుంటారు, లేదంటే ఒక డైరీలో బటర్ మిల్క్ డైరీలో బటర్ అమ్ముతారు, అలా తెచ్చుకొని మీరే తయారు చేసుకుంటారు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు స్వచ్ఛమైన ప్యూర్ ఘీ 100% ఇస్తారంటే వాళ్ళ దగ్గర ఉంది తీసుకోండి. ఎలా అయితే సరే ఘీ అనేది కంపల్సరీ వాడాలి, ఫ్యాట్ పడితేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది కంపల్సరీ. ఇదైతే దీనికి ఆల్టర్నేటివ్ అయితే లేదు, అంటే ఫాలో చేసింది నేనైతే కంపల్సరీ యూస్ చేసాను, నేను ఇంట్లోనే చేసుకునేదాన్ని. సో ఘీ బెస్ట్ అనమాట, రిఫైన్ ఆయిల్స్ దానికి పోలికే లేదు. సో ఘీ, సో మధ్యాహ్నానికి మల్టీగ్రెయిన్ రోటీ చేసుకోవాలి. సో మల్టీగ్రెయిన్ పిండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మల్టీగ్రెయిన్ అంటే డిఫరెంట్ గ్రెయిన్స్ నేను యూస్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, నెక్స్ట్ వచ్చి ఉలవలు, ఏమైతే కంపల్సరీ ఏమైనా మీ అవైలబిలిటీ అండ్ క్రియేటివిటీని బేస్ చేసుకొని మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అయితే రాజ్మా, కార్న్, సోయా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు వీటిలో ఇంక్లూడ్ చేసుకునేదాన్ని. దీంతో మల్టీగ్రెయిన్ రోటీ పిండి చేసుకోవాలి. సో ఆఫ్టర్నూన్ అయితే ఒక 2 తీసుకునేదాన్ని, ఒక మన హ్యాండ్ సర్కన్ఫరెన్స్ అంత లెంత్ ఉన్న 2 రోటీస్కి వెజిటబుల్ ఫ్రై అయితే తీసుకునేదాన్ని. ఎన్ని వెజిటబుల్ బాగా ఫుల్గా కొంచెం ఉప్పు మైల్డ్గా వేసుకుంటే మనం దండగా తీసుకోగలుగుతాం. దాని ఆ వెజిటబుల్ ఫ్రైలో వేరుశనగ పప్పుల పొడి అన్న, కొబ్బరి పొడి అన్న, అవి కొబ్బరి పాలతో కుక్ చేసుకోవచ్చు. ఇంకా పుట్నాల పొడి, అంగన పొడి ఇలా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామంటే మనం ఊగా తినగలుగుతాం. అంటే అంత ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలంటే కొంచెం తీసుకోలేమన్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ వే. సో ఇలా ఆఫ్టర్నూన్ నేను తీసుకునేదాన్ని. ఇంకా నైట్కి వచ్చేసరికి లిక్విడ్ ఐటమ్ లాగానే, లిక్విడ్ ఫుడ్ లాగానే అంటే సూప్స్ కానీ, ఓట్స్ పొరేజ్ కానీ వీటిలో కూడా నేను ఒక స్పూన్ ఆఫ్ ఘీ కంపల్సరీగా యాడ్ చేసేదాన్ని. ఆఫ్టర్నూన్ అయితే ఆ రోటీస్ ఘీతోనే కాల్చుకునేదాన్ని. మార్నింగ్ కూడా దోశలు ఏమో
ఆగి రొట్టె అలా ఏమైనా చేసుకున్నా దాన్ని గీతనే చేసుకునేదాన్ని. సో ఇలా అయితే 3 ఫుడ్స్ డిన్నర్ ఏంటంటే ఎమ్మెవన్నీ చేసేయాలి. అంటే 6, 6:30 మ్యాక్సిమమ్ అంటే 7 కంటే ఇంకా వాటర్ తప్ప ఇంకా ఏం తీసుకోకూడదు. బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే ఒక 9 పైన 10 మీకు పాసిబుల్ అయ్యే ఎంత లేట్ అయితే. సో అంతా ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కింద వస్తుంది. సో లేడీస్ 7 డేస్ కంటే ఎక్కువ రోజులు కంటిన్యూగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అంటారు. సో అన్నీ బ్రేక్ తీసుకొని రిమైనింగ్ డేస్ అంతా అంటే ఒక 10 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, 10, 11 మీ ఇష్టం అనమాట, మీకు ఎప్పుడు ఆకలి వస్తే అప్పుడే తినాలి. మీద మెయిన్ ఇంపార్టెంట్ దెన్ మీ హింగర్ కేస్ని మీరు అర్థం చేసుకొని మీకు ఎప్పుడు ఆకలి వస్తే అప్పుడే తినాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రూట్స్కి వస్తే రెస్ట్రిక్షన్ లేదు. సీజనల్ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా మీ షుగర్ పేమెంట్స్ బేస్ చేసుకొని ఎప్పుడైనా తినచ్చు. ఫ్రూట్స్ వల్ల ఇలాంటి అవన్నీ న్యాచురల్ షుగర్స్ కాబట్టి మనకి చేసే పెద్ద హార్మ్ఫుల్ అయినెస్ అయితే ఏమి ఉండదు. సో ఫ్రూట్స్ మీరు ఎప్పుడు వెళ్ళండి అప్పుడు తీసుకోవచ్చు. సో నేను ఇలా పాటించి నాకు విజిబుల్ విత్ ఫిజికల్ యాక్టివిటీతో కలిపి నాకు విజిబుల్ రిజల్ట్స్ చూడడానికి మినిమం 3 to 4 months అయితే పట్టింది. అంటే బయట ఉన్నవారు కొంచెం తగ్గిపోయా అని చెప్పడానికి 4 మంత్స్ అయితే ఈజీగా పట్టింది. సో షార్ట్ టైంకి వెయిట్ లాస్ 1 మంత్లో 10 కిలోస్ ఇవన్నీ వేస్ట్. మన మన మెటబాలిజం ఊరికే మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతాము, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది మన బాడీ. సో స్లో అండ్ స్టెడీగా ఏదైతే మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెల్త్ ఫుడ్స్ చాయిసెస్ నేర్చుకున్నామంటే నాన్న టైంకి చేసుకుంటే ఉండొచ్చు. అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా రివర్స్ అయిపోయేకి ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ కానీ ఇంకా థైరాయిడ్ కానీ అన్నిటికీ ఒకటో సొల్యూషన్ ఏంటంటే మన ఫుడ్డే, మంచి ఫుడ్, రైట్ ఫుడ్, రైట్ క్వాంటిటీ, రైట్ టైంలో తీసుకుంటేనే అది మన బాడీలో బాగా పనిచేస్తుంది. ఎలాంటి అనవసరమైన గార్బేజ్ స్టోరేజ్ అంతా ఏమి ఉండకుండా నీట్గా ఉంటుంది. నేనైతే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో 70 కేజెస్ అయితే ఉన్నాను. ఇలా ఫాలో అయ్యి ఒక 6 మంత్స్ పట్టింది నాకు ఒక 50, 55 ఆ రేంజ్కి స్ట్రిక్ట్గా ఫాలో అయితే. అంటే మీరు చీట్ డేస్ ఇప్పుడు ఏమైనా జంక్ ఫుల్ క్రోనింగ్ ఉందంటే వీక్లీ 1 ఐటమ్ అంటే స్వీట్లో హాఫ్ తినడము, ఒక ఆయిల్ ఫుడ్ ఒక ఐటమ్ తినడం, అలా ఒక్కొక్కటి మేము రెస్ట్రిక్ట్ చేసుకుంటే స్వీట్స్ శుద్ధంగా ఫుల్గా మానేసేయాలి. నేను మిల్క్ కూడా మిల్క్ తీసుకుంటాను, మిల్క్ పెరుగు ఇవన్నీ తీసుకుంటాను. మిల్క్ వచ్చి ఎలాంటి షుగర్ వేసుకునేదాన్ని కాదు, అంటే కొంచెం హాట్ హాట్గా ఉన్నప్పుడే చప్పగా ఉంటుంది. కొంచెం హైట్ తగ్గిందంటే న్యాచురల్ స్వీట్గానే ఉంటుంది మిల్క్ అయితే మిల్క్ తీసుకోవచ్చు. సో ఇది అలాంటి మైదా ఆయిల్స్ రిఫైన్ ఫుడ్స్ ఏం తీసుకోకుండా సేమ్ ఈ ఫ్లోలో ఎంత ఈజీగా అయిపోయింది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, నా పీకే వేసి కూడా ప్రొవెస్ అవ్వడం నేను చూసాను.